టీమిండియాతో జరుగుతున్న టీ ట్వంటీ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో ఓడిపోయింది భారత జట్టు ఆఖర్లో కొద్దిగా తడబడినప్పటికీ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఇక తమ సొంత గడ్డ రోహిత్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు చెలరేగిపోయారు కాకపోతే ఈ టీ ట్వంటీ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో మార్టిన్ గప్తిల్ అలాగే బౌలర్ దీపక్ చాహర్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్లో జాహర్ వేసిన తోలి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు గప్తిల్ అప్పుడు గప్తిల్ దీపక్ ను చూస్తూ సీరియస్ లుక్ ఇచ్చాడు అది కాస్త అక్కడ ఉన్న కెమెరాలన్నీ జూమ్ చేయడమే కాకుండా అక్కడున్న కామెంటేటర్లు కూడా మార్టిన్ కప్తిల్ ఎందుకని ఆరకంగా చూస్తున్నాడు అంటూ అందరూ కూడా ప్రశ్నలు వాళ్ళకి వాళ్లే వేసుకున్నారు అయితే ఆ తర్వాత బంతిని కూడా గప్తిల్ గా మలిచే ప్రయత్నం చేశాడు అయితే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో గప్తిల్ కథ ముగిసింది ఈసారి దీపక్ చాహర్ వంతు వచ్చింది పెవిలియన్ నుంచి పెవిలియన్ వెళ్తున్న గప్తిల్ వైపు దీపక్ సీరియస్ లుక్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా అవమానించడమే కాదు దానికి బదులు తీసుకోవడం కూడా తెలిసి ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు నిజానికి ఏ ఆటగాడైనా సరే ఆటని ఆటలాగా తీసుకోవాలి ఎప్పుడైతే పక్క వాళ్ళను కవ్వింపు చర్యలు చేపట్టాడో తిరిగి మళ్ళీ అదే కవ్వింపు చర్యలు వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పై ఫోటోలో గప్తిల్ ఎంత సీరియస్గా ఎంత స్ట్రాంగ్గా చూసాడో మనకు తెలుస్తుంది ఒక రకంగా సీరియస్ అనే బదులు చూసావా నీ బంతికి నేను ఎంత గట్టిగా షార్ట్ ఆడానో అన్నట్టుగానే ఉంది ఆ తర్వాత దీపక్ చాహర్ అవుట్ చేసినప్పుడు అంతకన్నా రెట్టింపు రియాక్షన్ ఇచ్చి మొత్తం మైదానం అంతా కూడా చప్పట్లు కొట్టేలాగా చేసుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి